లోక్సభ ఎన్నికల్లో సొంతంగా మెజారిటీ మార్క్ను అందుకోలేకపోయిన బీజేపీ ఎన్డీఏ కూటమిలోని మిగిలిన పార్టీల మద్దతుతో కేంద్రంలో మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. రేపు సాయంత్రం నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కూటమి విజయానికి కీలక పాత్ర వ్యవహరించారు టీడీపీ నేత చంద్రబాబు నాయుడు, జేడీయూ నేత నితీష్ కుమార్లు. వీరిద్దరూ కింగ్ మేకర్లు కావడంతోనే బీజేపీ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. ఇక మెజారిటీ మార్కుకు కొద్ది దూరంలో ఆగిపోయిన ఇండియా కూటమి ఈసారి ప్రతిపక్షంలోనే ఉంటామని ప్రకటించింది. అయితే నితీష్ కుమార్ కు ఇండియా కూటమి ప్రధానమంత్రి పదవిని ఆఫర్ చేసిందని జేడీయూ సీనియర్ నేత కేసీ త్యాగి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ఇండియా కూటమి నితీష్ కుమార్ కు ప్రధానమంత్రి పదవి ఆఫర్ చేసినట్లు తాజాగా వెల్లడించారు. అయితే ఇండియా నుంచి వచ్చిన ఆఫర్ను నితీష్ కుమార్ తిరస్కరించినట్లు కేసీ త్యాగి స్పష్టం చేశారు. ఈ మేరకు తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని తెలిపారు. నితీష్ కుమార్ కు ఇండియా కూటమి నుంచి ప్రధాన పదవి ఆఫర్ వచ్చినా దాన్ని ఆయన తిరస్కరించారని చెప్పారు. ప్రస్తుతం జేడీయూ ఎన్డీఏ కూటమిలో ఉందని, ఇలాంటి సమయంలో వెనుదిరిగి చూసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. నిజానికి ఇండియా కూటమి ఏర్పాటులో మొదటిగా నితీష్ కుమారే కీలకంగా వ్యవహరించారు. పాట్నాలో జరిగిన మొదటి సమావేశానికి సైతం అధ్యక్షత వ్యవహరించారు. అయితే ఎన్నికల ముందు ఈ ఏడాది జనవరిలో సీఎం పదవి రాజీనామా చేసి మరీ ఎన్డీఏ కూటమిలో చేరిపోయారు. మరోవైపు త్యాగి వ్యాఖ్యలపై స్పందించిన కాంగ్రెస్ పార్టీ, జేడీయూ నేత త్యాగి చెప్పినటువంటి సమాచారం మా వద్ద లేదు అని ఆ పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ అన్నారు. త్యాగి చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు.